ఆలస్యమే కాకుండా చంద్రశేఖర్ రావు గారిని ఎలా ప్రధానమంత్రి చేస్తారో శ్రీమతి కవిత గారు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి. అసలు పార్లమెంటుకు పోటీ చేయనోడు ప్రధానమంత్రి ఎక్కడన్నా అవుతాడా? చంద్రశేఖర్ రావు గారికి కేంద్రంలో ఏదైనా అవకాశం రావాలంటే మొదట ఆయన ఇక్కడ పార్లమెంట్లో పోటీ చేయాలి. పార్లమెంట్కే పోటీ చేయని కేసీఆర్ ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతాడని వాళ్ళ కూతురు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారంటే పచ్చి అబద్ధాలు చెప్పి బ్రతకడంలో కేసీఆర్ కుటుంబం రాటు తేలిపోయిందని చెప్పి ఈ సందర్భంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇవాళ తెలంగాణలో మల్కాజ్గిరి నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే చంద్రశేఖర్ రావు గారి కుర్చీ మూసిపోతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి నియోజకవర్గంలో గెలిస్తే ఈ ప్రాంతంలో ప్రతిపక్షాలుగా ప్రజల సమస్యల మీద గొంతుకగా ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికి క్రియాశీలక పాత్ర పోషిస్తాము. కేంద్రంలో పాలకపక్షంగా అంటే రేపు ఏర్పడబోయే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసి ఈ రాష్ట్రానికి పునర్విభజన చట్టంలో పొందుపరిచిన ఏవైతే సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా, బయ్యారంలో ఉక్కు కర్మాగారం, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ట్రైబల్ యూనివర్సిటీ, ఎయిమ్స్, మిగతా నిధులు, ఐటీఐఆర్ కారిడార్ పేరు మీద ఈ ప్రాంతాన్ని అంతా కూడా అభివృద్ధి చేసి 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చి 50,000 కోట్ల పెట్టుబడులు ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూత తీసుకురావడానికి అవసరమైన అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం. ఎంకర స్వామి గారి కొడుకు నివేదిక
నమ్ముకొని వచ్చినోళ్ళను ఇవాళ సుఖేందర్ రెడ్డిని, జితేందర్ రెడ్డిని, మంతా జగన్నాథము, సీతారాం నాయకులు, వివేకులు అందరినీ కాళ్ళు కలిపి ఇవాళ కొత్త ప్రభుత్వానికి టికెట్ ఇచ్చాను. శాశ్వత పరిష్కారం చూపిస్తాం. కంటోన్మెంట్, అదే ఇతర ప్రాంతాలలో వారానికి ఒకరోజు నీళ్లు వస్తున్నాయి, తక్షణమే కేంద్ర ప్రభుత్వం నిధులతోటి తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం. కుత్బుల్లాపూర్, మేడ్చల్, ఎల్బీ నగర్ రూరల్ ఏరియాలో ప్రాథమిక మౌలిక వసతులు కూడా లేవు, రోడ్లు లేవు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు, దోమల సమస్య విపరీతము. మేడ్చల్లో జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమస్యకు అసలు పరిష్కారమే లేకుండా అక్కడ ఉండే ప్రజలు అంటు రోగాలతో చస్తుంటే చంద్రశేఖరరావు గారు, మంత్రి మల్లన్న గారు డ్యాన్సులు చేస్తున్నారు, దావతులు చేసుకున్నారు. సో ఈ సమస్యలకు అన్నిటికీ కూడా ఒక పరిష్కారం రావాలంటే రాష్ట్రంలో ప్రతిపక్ష గొంతు ఉండాలి. ఇవాళ ప్రతిపక్ష పార్టీలో గెలిచిన శాసనసభ్యులు అందరిని కూడా అదిరించో బెదిరించో తన పార్టీలో కలిపేసుకొని ప్రతిపక్షం అనేదే లేకుండా చేసి, తను చేసే తప్పిదాలను ప్రశ్నించకుండా చేసి ఇవాళ చంద్రశేఖరరావు గారు ప్రజాస్వామ్యాన్ని రాచరికం వైపు నడిపిస్తున్నాడు. ఈ రాచరిక పోకడలు తెలంగాణ సమాజానికి మంచిది కాదు. సాయుధ రైతాంగ పోరాటం ద్వారా సాధించుకున్న స్వేచ్ఛను తిరిగి చంద్రశేఖరరావు గారి కుటుంబం చేతిలో పెడితే తెలంగాణ సర్వనాశనం అయిపోతుంది. ఇవన్నీ ఒక్క ఎత్తు అయితే మళ్ళొకసారి మీరు 16 సీట్లు ఇచ్చినా కూడా మీరు ఏమీ సాధించలేరు. అయితే తెలంగాణ ప్రజల యొక్క సెంటిమెంట్ రాజకీయ 16 ఇస్తే తెలంగాణ బిడ్డ ప్రధానమంత్రి అవుతాడని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తాడు. ఉప ప్రాంతీయ పార్టీ అయిన మీరే 16 వస్తే ప్రధానమంత్రి అయితే ప్రాంతీయ పార్టీ అయిన మమతా బెనర్జీ 35 నుంచి 40 సీట్లు గెలిచే అవకాశం ఉంది. యూపీలో మాయావతి 35 నుంచి 40 సీట్లు గెలిచే అవకాశం ఉంది. సమాజ్వాదీ పార్టీ 30 నుంచి 35 సీట్లు గెలిచే అవకాశం ఉంది. పక్కనున్న తమిళనాడులో డిఎంకే 30-35 సీట్లు గెలిచే అవకాశం ఉంది. ఆ పక్కనున్న చంద్రబాబు నాయుడు గారు 20 సీట్లు గెలుస్తాడని అంటున్నారు. అంటే ఇన్ని ప్రాంతీయ పార్టీలు మీకంటే ఎక్కువ పార్లమెంటు సభ్యులు గెలిస్తే అవకాశం ఉంది. జాతీయ పార్టీలుగా సర్వేలు కనీసం కాంగ్రెస్ పార్టీ 150 పైపడి సీట్లు గెలుస్తాయంటుంది. భారతీయ జనతా పార్టీ కూడా దాదాపుగా అదే స్థాయిలో గెలుస్తారని చెప్పి ఈరోజు